అందరికీ నమస్కారం. అన్నమయ్య పదయజ్ఞం తమ సప్తమ వార్షికోత్సవం సందర్భంగా మరియు నృసింహ జయంతి అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని కొన్ని అన్నమాచార్య సంకీర్తనలు మీ ముందుంచబోతోంది. దానిలో భాగంగా మా నాన్నగారు డాక్టర్ మహాభాష్యం చిత్తరంజన్ గారు స్వరపరిచిన కొన్ని సంకీర్తనల్లో ఒకటైనటువంటి ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది అనే సంకీర్తన మీ ముందు పాడబోతున్నాను. 44వ మేళకర్త అయినటువంటి భవప్రియ రాగం ఆదితాళంలో ఈ సంకీర్తన స్వరపరిచారు. 76 ఏళ్ల పాటు వారి సంగీత ప్రయాణం సాగింది. అందులో 20,000కు పైగా పాటలు స్వరపరచడం జరిగింది. 15,000 పైగా పాటలు పాడడం జరిగింది మా నాన్నగారు. కామిశెట్టి శ్రీనివాసులు గారు దాదాపు 80వ దశకంలో ఆయన కొన్ని అన్నమాచార్య సంకీర్తనలు ఇచ్చి స్వరపరచమని అడగ్గా ఆయన చేసినటువంటి కొన్ని అన్నమాచార్య సంకీర్తనల్లో ఒకటైనటువంటి ఈ పాదమే కదా ఇవాళ మీ ముందుంచబోతున్నాను. విని ఆస్వాదించండి. నమస్తే. ఈ పాదమే కదా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరా హస్తములకి తగైనది, ఈ పాదమే కదా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా పాదమే కదా ఇందరును రొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగన గంగ పొట్టినది, ఈ పాదమే కదా ఇందరును రొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగన గంగ పొట్టినది, ఈ పాదమే కదా తలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెరకినది, ఈ పాదమే కదా ఇభరాజు తలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెరకినది, ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది, ఈ పాదమే ంటినది, పాదమే కదా ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరా హస్తములకి కవైనది, ఈ పాదమే కదా, ఈ పాదమే కదా ఇహ పరము దొసగడిది, ఈ పాదమే కదా ఇలా హయ్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఇహ పరములొసగడిది, ఈ పాదమే కదా ఇలా హయ్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము, ఈ పాదమే కదా శ్రీ వెంకటాద్రిపై ఇరవైనది, పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది, ఈ పాద